భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో పౌర హక్కుల సంఘం నేతలు అరెస్టయ్యారు. ఈ నెల 5న కరకగూడెం ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందిన ఘటనలో విచారణకి వెళుతున్న పౌర హక్కుల సంఘం నాయకులను మనుగూరులో పోలీసులు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లకుండా పౌర హక్కుల సంఘం నాయకులను అశ్వాపురం పోలీస్ స్టేషన్ కి తరలించారు. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారంటూ పౌర హక్కుల సంఘం నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సెప్టెంబర్ 5 ఈ నెల కరకగూడెం రఘునాథ పాలెంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించి నిజ నిర్ధారణకు వచ్చినటువంటి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకత్వాన్ని మణుగూరు అశ్వాపురం పోలీసు వారు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళని వీళ్ళు అరెస్టు చేసినట్టు విధానం చూస్తే ఒక దొంగలను చేసినట్టుగా ఉంది. ఎందుకంటే రాత్రి బయలుదేరినటువంటి నిజ నిర్ధారణ బృందం పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణరావు జనరల్ సెక్రటరీ వాళ్ళని అశోపురానికి 4 దూరంలో బస్సును ఆపు చేసి వాళ్ళని దింపి డైరెక్ట్గా కనీసం మార్నింగ్ కాలకృత్యాలు కూడా తీసుకోనిపోకుండానే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. పౌర హక్కుల సంఘం నాయకులను మనుగూరులో పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, పౌర హక్కుల సంఘం నాయకులను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అడ్డుకొని వారిని మళ్లీ వెనక్కి పంపించిన ఘటన జరిగింది. మొత్తం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెప్టెంబర్ 5న కరకగూడెం మండలం రఘునాథపాలెంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్ లో భద్రాద్రి కొత్తగూడెం కొంచెం జరిగింది.